ఎన్నికల ఏడాది స్టార్ట్ అవడంతోనే రకరకాల విశ్లేషణలు సర్వేలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ నాట మాత్రం ఎక్కువ సర్వేలు విశేషంలో వైపాకా వైపు గెలుపు ఖాయమని తేల్చి చెప్పేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నాట పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత విశేషంపై ఇప్పుడు ఒక సర్వే బయటకు వచ్చింది. అది కూడా 4 జిల్లాలు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు కూడా కలుపుకొని మొత్తం గ్రేటర్ రాయలసీమలో టీడీపీని చావు దెబ్బ కొట్టమని పవన్. పవన్ ప్రభావంతో పరిటాల సునీత లాంటి వాళ్ళు కూడా ఈసారి ఓటమి తప్పదన్న విశ్లేషణ వినిపిస్తుంది. రాయలసీమ వరకు చూస్తుంటే 2014లో జగన్కు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ఇప్పుడు తేదాపా ప్రభుత్వం అసంతృప్త ఓటు జగన్కే పడుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీటు గెలిచే స్థాయిలో ఓటు పడే అవకాశమే లేదు. అయితే టీడీపీ స్టార్ ఓటు బ్యాంకుతో ఆయన బీసీలు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గమైన బిల్జాల ఓటు బ్యాంకుని మాత్రం పవన్ చీల్చుతాడు. 2009లో చిరంజీవి కూడా ఈ ఓటుని చీల్చడంతోనే చంద్రబాబు భారీగా నష్టపోయాడు. అతిపెద్ద నాయకుడిని చెప్పుకునే పరిటాల రవి భార్య పరిటాల సునీత కూడా కేవలం 2000 ఓట్లతో చావు తప్పి కన్నులొట్టబోయినంత చందంగా బయటపడింది. ఇక ఈసారి రుణమాఫీ హామీలతో సహా అన్ని హామీలు తుంగలో తొక్కిన చంద్రబాబుపై అనంతరం ఓట్లతో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పాటు రాయలసీమ జిల్లాలతో పాటు కేవలం తనకు ఉన్న పట్టుని జగన్ నిలుపుకుంటే చాలు, వైపాకా పూర్తి అడ్స్ ఇక్కడే వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విశ్లేషణ ప్రకారం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం 50 సీట్లలో 80 సీట్లు పైగా జగన్కి సొంతం కానున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.